విజనరీ చంద్రబాబు గారు, పవర్ఫుల్ పవన్ అన్న, మన సింహం బాలబాబు గారు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు. బ్రదర్ ఒక్కసారి జూమ్ చేసి చూపించు. తాడేపల్లి కొంపలు ఉచ్చపడాలి. ఇది యుగకాలం ముగింపు సభ కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇది నవశకం. యుద్ధం మొదలైంది. తాడేపడి తలుపులు బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది, కానీ రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది విఫలమం అవుతుంది. యువగలం, మనగలం, ప్రజాబలం. ఈ యువగలం నేను కుప్పం నుంచి మొదలుపెట్టా. 226 రోజులు, 97 నియోజకవర్గాలు, 2108 గ్రామాలు, వార్డులు, 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఈ యువగలం ఆపేదానికి పోలీసులు పంపించారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపించి ఈ యువగలం ముందలికి సాగింది. ఈ యువగలం ఆపేదానికి ఆనాడు సైకో జగన్ GO1 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్పా, GO1 మర్చి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నా మైక్ వేగులు లాక్కున్నారు. ఇది అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు. ఈ గొంతు నొక్కే మగాడు పుట్టలేదు, పుట్టవోడు. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 56 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టారు. విజనరీ అంటే చంద్రబాబు గారు, ప్రిజనరీ అంటే జగన్. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? జగన్ అరెస్ట్ అయితే రోజుకు ఒక స్కామ్ బయటపడేది. అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బయటపడినాయి. వ్యవస్థల్ని మేనేజ్ చేసి 53 రోజుల్ని నిజాన్ని బంధించారు. కానీ ఆఖరికి నిజమే గెలిచింది. పవన్ అన్న ఏపీకి వస్తే ఈ సైకో సైన్యానికి వణుకు. అందుకే ఆనాడు ఆయన ప్లేన్ రాకుండా ఏకంగా లెటర్ పంపిస్తారు, రోడ్డు మార్గంలో వస్తే బార్డర్లు ఆపుతారు, చివరికి ఆయన రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపిన తర్వాతనే ఆయన ఆంధ్రాలోకి అడుగు పెట్టారు, పెట్టనిచ్చారు. పేదలకి పెత్తందారు మధ్యన యుద్ధం అంటున్నారు. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడు పేదవాడవుతాడా? 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడవుతాడా? 1,000 రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడవుతాడా? సొంత పేపర్, సొంత ఛానల్, ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవం మధ్యన యుద్ధం. జగన్ ఒక ఐపీఎల్ టీం కూడా పెడతాడంట. ఐపీఎల్ టీం పేరేంటో తెలుసా? కోడికత్తి వారియర్స్. ఆ ఐపీఎల్ లో టీం మెంబర్స్ ఎవరో తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి. బాబాయ్ని గట్టి కొట్టాడు కదా. బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబట్టి, గంట స్టార్ అవంతి, ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ భరత్, బూతుల స్టార్ కొడాలి నాని,
పించిటర్ బిఎపు మధుసూదన్ రెడ్డి. అబ్బో ఎంత అద్భుతమైన ఐపీఎల్ టీమో ఇది. ఈ యువగళం పాదయాత్ర నాకు ఎన్నో పాఠాలు నేర్పించింది. నాయకుడు అనే వ్యక్తి ఎంత బాధ్యతతో ఉండాలో నేను తెలుసుకున్నా. ఒక నాయకుడు చేసిన తప్పుల వల్ల రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో కల్లారా నేను చూసా. అడుగడుగున ఈ జగన్ చేస్తున్న విధ్వంసం కంపడింది. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకి వలసల్లో వెళ్లే పరిస్థితి, నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయే పరిస్థితి, తాగునీటి కోసం మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడిచే పరిస్థితి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు నేను చూశాను. అదేవిధంగా పాపాల పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యం కూడా నేను చూశాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం ప్రకటించాడు. సోనియా గాంధీతో ఢీ కొట్టి, చంద్రబాబును ఢీ కొట్టి, 16 జైలు జీవితం అనుభవించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు పోగొట్టి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటి వేలతో సహా పెగిలించి చంద్రబాబు నాయుడు 40 అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని 23 సీట్లకు పరిమితం చేసి 151 సీట్లతో పవన్ కళ్యాణ్ ని 2 కూడా చిత్తు చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ని మంగళగిరిలో మట్టి కరిపించి ఆయన అభ్యర్థుల మీద వీళ్ళని ఓడించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జైత్రయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇప్పుడేమైనా యుద్ధ పేరు మోగించి గంటలు మోగించి పిల్లి మేడలో గంటలు కట్టుకుని చచ్చి ఉంటారు. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2009 యుద్ధ పేరు మోగించాడు, సోనియా గాంధీని మట్టి గడిపించాడు, చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేశాడు, పవన్ కళ్యాణ్ 2 చిత్తు చిత్తుగా ఓడించాడు, పొప్పు గారిని లోకేష్ గారిని మంగళగిరిలో సమాధి చేశాడు. అది పరంపర కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు యుద్ధ పేరు మోగించడం కాదు, 2009 మోగించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, అడుగుడి పైన బక్కీటు, తోలు బక్కీటు వీళ్ళందరూ కూడా, ఈ బోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా పీకలేరు. గతంలో కూడా చెప్పాం, మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% పైన ఓటింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు. మిగిలినటువంటి 50% బీజేపీకి 1%, కాంగ్రెస్కి 1%, పవన్ కళ్యాణ్కి 3%, చంద్రబాబుకి 40% ఇటు ఉంటాయి. వీళ్ళందరూ కలిసినా కూడా ఓటేమి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు విచిత్రంగా మారుతూ ఉంటాడు. 420 నా కొడుకు అనమాట చంద్రబాబు గారు అంటేనే అటు 420 గాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తున్నాడంట. ఎంఆర్ఓలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు. మరి వీడి 420 గాడు 78 కుప్పంలో పోటీ చేశాడు, చంద్రగిరిలో పోటీ చేశాడు 78 కాంగ్రెస్ పార్టీ తరఫున. కుప్పం నుంచి చంద్రగిరి 110 ఈయన పోటీ చేసిన చంద్రగిరి నుంచి కుప్పం 110 కర్ణాటక బోర్డర్లో, తమిళనాడు బోర్డర్లో ఉంటుంది అది. మరి వీడు ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యలేదండి చంద్రగిరి నుంచి కుప్పం? వీడు ఆఫీసరా? వీడు అధికారా? వీడు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా? అన్ని సొల్లు నా కొడుకు, సొల్లు మాటలు, సొల్లు నా కొడుకు అనమాట. నాకు ట్రాన్స్ఫర్ ఉంటాయని నాకు తెలియదు విచిత్రం. వీడే కదా అసలు ట్రాన్స్ఫర్ ఎప్పుడు 89 వెళ్ళాడు, 30 నాడు వెళ్ళాడు వీడు ట్రాన్స్ఫర్ అయ్యి చంద్రగిరి నుంచి కుప్పం. మరి వీడు కొడుకు అక్కడ మంగళగిరిలో స్కూల్లో చదువుకున్నాడా? వీడు ఊరు మంగళగిరా? లేదా వీడు పుట్టింది వీడు పెరిగింది మంగళగిరా? మరి వీడేటో వచ్చాడు పొప్పు నా కొడుకు మంగళగిరి పోటీ చేయడానికి ట్రాన్స్ఫర్ అయ్యి రాలేదా? హైదరాబాద్లో చేయొచ్చుగా, లేకపోతే అది బాబు చంద్రగిరిలో చేయొచ్చుగా? మరి పవన్ కళ్యాణ్ భీమవరంలో పుట్టి గోళీలు ఆడాడా, లేదా గాజువాకులు సంక్రాంతికాడా? వీళ్ళు అసలు బాబు కొడుకు పార్ట్నరు దత్తపుత్రుడు అందరూ కూడా వలసెళ్ళి అక్కడెక్కడ పోటీ చేసేవాళ్ళే. వీళ్ళకంట ట్రాన్స్ఫర్ ఉంటే ఏం తెలియదంట. ఓరేడు ఎమ్మె చంద్రబాబు నటన చూస్తే జన మాలు ఇంటర్వారాలు సిద్ధపడతాడు. ఆయనే చెప్పాడు, నా అల్లుడు పెద్ద నటుడు, దొంగనా కొడుకు అని చెప్పి. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్లో
ఎన్ని పిట్టగదలు, ఎన్ని చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా నడవదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నిన్న మొన్న పూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది 5వ పుట్టినరోజు జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజుకి ఏదో ఒక చోట ప్రజలతో ఒక ప్రోగ్రాం పెట్టి ఈరోజు గిరిజన ప్రాంతంలో పిల్లలకి 10th క్లాస్ చదువుకునేటువంటి పిల్లలకి ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఒక పుట్టినరోజుకి ధర్మవరంలో చేనేత కార్మికులకి ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం, ఏదోటి పిల్లలకో లేకపోతే పేదవారికో లేకపోతే బలహీన వర్గాలకో ఏదో కార్యక్రమాన్ని ఆయన పుట్టినరోజున రూపొందించి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పుట్టినరోజున ప్రజల మధ్య చేసుకోవటం సంతోషం. ఇదే రకంగా వచ్చే సంవత్సరం పుట్టినరోజు కూడా ప్రజల మధ్య జరుపుకోవటానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉండటానికి ఆ దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకుంటున్నాను.